ఏది పెన్షన్ ఇచ్చిన దానికి లేకపోతే ఇంకో దానికి సతాయించి డబ్బులు తీసుకున్నా. ఇక్కడ సతాయిస్తున్నారు మళ్ళీ వాలంటీర్లు, ఏమని డబ్బులు ఇవ్వని కాదు, నీ పేరు పెడతా నువ్వు చెప్పు, నువ్వు పేరు పెడతా నువ్వు చెప్పు అని వెంట పడి పథకం ఇచ్చారు. ఇప్పుడు వెంట పడ్డా డబ్బులు తీసుకుని ఇచ్చారు. అప్పుడు ఈ రెండింటి కంపారిజన్ ని మధ్యన నమ్మకం సహజంగా కొంత ఎక్కువ ఇతను. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తా ఉంటే రెండు అంశాలు అనిపిస్తున్నాయి నాకైతే. ఒకటి ఏంటి అంటే, ముందు వైసీపీ మొదలు పెట్టింది ఇది, మేము ఇంతంత ఇచ్చాం మీరు చూసుకోండి, ఇంతంత ఇచ్చాం కాబట్టి మీకు నమ్మకం ఉంటేనే మళ్ళీ మాకు ఓటు వేయండి. అక్కడ కూడా నమ్మకం కలిగించుకునే ప్రక్రియ అది కూడా, నో డౌట్. అందులో ఇవి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ వైసీపీ అలా చెప్పేసింది కాబట్టి, ఇదిగో బాండ్ పేపర్ మేము వస్తే ఇవి ఇస్తాం, మమ్మల్ని నమ్మండి, నమ్మితేనే మాకు ఓటేయండి, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. ఈ రెండు చూస్తూ ఉంటే ఏంటి కర్మ రాజకీయ పార్టీలకి అనేది ఒకటి ఖచ్చితంగా. ఎందుకంటే వెళ్ళి దండం పెట్టి ఓటేయడం ఓకే, ఇంతకుముందు నమ్మకంతో ఓటేస్తాం బాబు అనేవారు డబ్బులు తీసుకోవడం అంటారా, ఓపెన్ గా జరిగేది అందరికీ తెలిసింది, ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఓటేస్తారు. అదొకటి. రెండోది, ఆ పరిస్థితికి తీసుకొచ్చేసింది ఎవరు? రేపొద్దున నిజంగా ఎన్నికలకు ముందు నెక్స్ట్ నుంచి 29 నుంచో లేదంటే ఆ తర్వాత నుంచో ముందు అన్ని పార్టీలు కూడా ఒక బాండ్ ఇంటికి ఎట్కలు, ఇదిగో మేము వస్తే ఇస్తాము, ఇదిగో సంతకాలు పెట్టిస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చేస్తుందేమో అన్నట్టుగా సమాజంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? సంక్షేమేనా అంటే రాజకీయ దిగజారుడుతనం. అవును, వీళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం. ఈ నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ తెప్పించాలి. అది తెలుగుదేశానికి లోపించింది. జగన్ ఏమంటున్నాడు, తను పోవట్లా లేదంటే గ్యారంటీ అని రాసి పంపించట్లా, అంటే ఇచ్చింది చూపిస్తున్నాడు కాబట్టి తప్పేం లేదు కదా. అది నేను ఇస్తానని చెప్పడం కంటే కూడా ఇచ్చా.